देवेंद्र को दे दो ना मुंद चीर लेना मुबारक अम्मा मुबारक शेख जमीला పంపిణీ కార్యక్రమంలో వచ్చిన మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి మరియు చైర్పర్సన్ గారికి మరియు తోటి కౌన్సిలర్ షాన్ పాషా అక్క ఇంకా తోటి కౌన్సిలర్ చాలామంది వస్తుంది జనాలు వస్తాను తెలంగాణ ప్రజలు పాటిస్తాం పాడేట్ ప్రజలకు అందరూ నాకు నమస్కారాలు కళ్యాణ లక్ష్మి సాధిమ వర్గాన్ని శక్తులు మన ముఖ్యమంత్రి గారు ఎంతో పేదవాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుందో దానికన్నా డబుల్గా మనకు ముఖ్యమంత్రి గారు ఈ కళ్యాణ లక్ష్మి సాధిమ వర్గ శక్తుల ద్వారా వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తారు. దీనికి మనం ఇక్కడ ఈ జనపించర్స్ ఎవరైతే వాళ్ళ తరఫున నేను కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదే విషయంగా ఈరోజు డిఎంఎఫ్టీ నిధుల నుంచి సిసిరో శాంక్షన్ అయ్యి ఇలా ఓపెనింగ్ చేసారు మా ఎమ్మెల్యే గారు. దానికి కూడా మన సీఆర్ఐ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఎంఎస్ఆర్ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సిఆర్ నగర్లో కొన్ని సమస్యలు రోజు రోజు చేంజ్ మారిపోతుంటాయి సార్. ఇక్కడ ఏంటంటే సమస్యలు రోడ్లు లేవు, మోరు లేవు మాకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే శానిటేషన్ విషయంగా కానీ వాటర్ ప్రాబ్లం కూడా కొద్దిగా కొద్దిగా ఇప్పుడు కొద్దిగా మెరుగవుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ కరెక్ట్గా ఏం లేదు సార్. మనకు సీసీ రోడ్లు అనేక డ్రైనేజ్ సిస్టమ్ ముఖ్యంగా మాకు కావాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది సార్. ఇక్కడ
మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద రోడ్లు సార్ ఇవి పెద్ద రోడ్లు అంటే 45 ఇది మాక్సిమం 40 ఫీట్ల రోడ్ దీనిలో మనం డిఎంఎఫ్టీ నిధుల నుంచి 13.5 ఫీట్ల గడప వేసినాం కానీ ఇంకా కొద్దిగా 18 ఫీట్ల 20 ఫీట్లు ఉంటే రెండు బండ్లు ఇటాడు పాస్ అయ్యేటట్టు ఉంటే మనకు ఇంకా మంచిగా సార్ లేక ఎందుకంటే గుట్టబోరు నుంచి నీళ్ళు వస్తుంది ఈ సిసి రోడ్ అనేది తొందరగా కొట్టుకుపోతుంది అటు ఇటు మనకు పక్కన డ్రైనేజ్ ఉంటేనేమో ఈ రోడ్డు పడే నీళ్ళు డ్రైనేజ్ కొనుకొని వెళ్ళిపోతుంది లేకపోతే రోడ్ల మీద నిలుస్తూ ఉంటాయి సార్ మేము మంచి మంచి చౌరస్తులు ఉన్నాయి సార్ పెద్ద పెద్ద చౌరస్తు దయచేసి అవి కొద్దిగా చూసి నీళ్ళు పెట్టాలని మేము ప్రత్యేకించి ఇవాళ షాజీ కుమార్ గారు మరి అలాగే రోడ్డు ఇనాగ్రేషన్కి వచ్చిన మా ఎమ్మెల్యే గారికి మా తోటి కౌన్సిలర్ గారికి మా చైర్మన్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు ఎన్నో రోజులు ఏ గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి పోయినాయి ఎవలేం చేయలే కానీ సార్ గెలవకముందు కూడా అప్పుడు ఎంపీ కవిత కొన్నప్పుడు కూడా 5 రోడ్లు వేయించడం జరిగింది ఈ రోడ్డు కూడా సంజయ్ కుమార్ సార్ గారు ఆ చెప్పగానే చెప్పి వేయించినందుకు సార్కు ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఈ రోడ్డు అనేది ఒక కళ ఉండే ఇంకా కొంచెం ముందటికేసి అవార్డు కూడా కలపాలని నేను సార్ను చైర్మన్ గారిని కోరుకుంటున్నాను నమస్కారం ఇత్యాల పట్టణంలోని 47-48 వార్డులలో డిఎంఎఫ్టి నిధుల ద్వారా 13.35 లక్షల నిధులతో నిర్మించినటువంటి సిసి రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు అలాగే షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి ఇచ్చేసిన గౌరవ స్థానిక వార్డు కౌన్సిల్ సభ్యులు చాన్ పాషా గారికి మరియు దేవేందర్ నాయక్ గారికి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరున మరియు ఇచ్చేసిన వార్డు వాస్తవ్యులు పెద్దలందరికీ మరి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి మరి ఇచ్చేసినటువంటి సోదర మనులందరికీ పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు మరి టిఆర్ నగర్ ఏరియా చాలా వరకు కూడా వెనుకబడి ఉంది మరి ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు వారు చెప్పినట్టుగానే అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉంది మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది టిఆర్ నగర్ ఏరియా పైన మరి ఇక్కడ సమస్యలు అసలైతే ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా చెప్పాలంటే మంచినీటి సమస్య మరి తాగునీటికి కూడా కటకటలాడుతున్న సమయంలో కూడా సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత కూడా మరి బూస్టర్ పంప్ ఏర్పాటు చేసి మిషన్ భగీరథ నీరు మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా మరి ఈరోజు చేరుతుంది అలాగే కొంత ప్రాబ్లం ఉంటే మరి ఇందాక మీ రాజారాం శివార్లో కూడా ఒక 10 కోట్ల రూపాయలతో మరి అక్కడ ఒక సంప కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అలాగే మరి నుక త్వరలో ప్రారంభించబోతున్న నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా నీరు అందే విధంగా కూడా సంప ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి రీసెంట్గా కూడా కౌన్సిల్ మీటింగ్లో సుమారు 15 లక్షల రూపాయలని మరి సిసబ్లాన్ కింద టిఆర్ నగర్ ఏరియాకి కేటాయించడం జరిగింది మరి రోడ్లు డ్రైన్ల కొరకు వాటి అభివృద్ధి కొరకు నిర్మాణం కొరకు అలాగే మరి సంజయ్ అన్న గారి సూచనల మేరకు మరి 47వ వార్డులో కూడా ఎస్సీ సంఘ భవనానికి కూడా నిధులను కేటాయించడం జరిగింది అందులో మరి తొందరలోనే కూడా వాటిని ప్రారంభం చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మరి ఇప్పుడే సంజయ్ అన్న గారి చేతుల మీదుగా షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది మరి పేద మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్ళంటే మరి అదొక గుదిబండ లాంటిది మరి తలకు మించిన భారంగా మారుతున్న సమయంల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి ఇంటి పెద్దగా మారి సుమారు 100,000 రూపాయలను మరి మహిళా సోదరి మనలందరికీ కూడా అందిస్తున్నారు మరి పెళ్లి కట్నం కింద మరి ఇక్కడ మన గౌరవ సంజయ్ అన్న గారు మరి ఉట్టి చెక్కులతో పంపించడం ఇష్టం లేక మరి పెద్దన్నగా మరి మా చెల్లెలందరికీ కూడా నాకట్నంగా నేను ఇవ్వాలని చీర పెట్టి మరీ పంపిస్తున్నారు చెక్కుల పంపిణీలో మరి సందర్భంగా వారికి మా మహిళా సోదరి మనలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి సంజయ్ అన్న సహకారంతో ఇందాకే మరి గౌరవ కౌన్సిల్ సభ్యులు అడిగారు రోడ్లు కానీ డ్రైన్లు కానివ్వండి చాలా నిర్మాణం అవసరం ఉందని ఒక్కొక్కటి డెఫినెట్గా చేసుకుంటూ వెళ్దాం సంజయ్ అన్న గారి సహకారం కూడా పూర్తి సహకారం ఉంది వారు కూడా మాకు ఈ టిఆర్ నగర్కి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు ఎప్పటికప్పుడు కూడా మాకు సూచనలు అందజేస్తున్నారు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది నిజంగా చెప్పాలంటే టిఆర్ నగర్ ఏరియాలో మంచి లేఅవుట్ ఉన్న ఏరియా డెఫినెట్గా సంజయ్ అన్న గారి సహకారంతో ఒక్కొక్కటిగా ప్రజలందరికీ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు దేవేందర్ నాయక్ గారికి పాషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు జై తెలంగాణ పిలువబడే గ్రామము జగిత్యాల మున్సిపల్ పరిధిలో విలీనమైన తర్వాత 47-48 వార్డులుగా విభజించబడ్డది 47వ వార్డు కౌన్సిలర్ మిత్రులు చాన్ పాషా గారికి 48వ వార్డు కౌన్సిలర్ సోదరుడు దేవేందర్ నాయక్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య అతిథి చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ పోవి శ్రావణి గారికి మాజీ సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు ఇక్కడ వివిధ కుల సంఘాల పెద్దలకు
అధికారులందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా షాదీ ముబారక్ సికా జో ఆజ్ లియే సబ్కు మై ముబారక్ పేష్ కర్తా హూ అప్నే చీఫ్ మినిస్టర్ కే తరఫ్ సే. ये बहुत बड़ी बात है. एक घर में एक शादी हुए तो 1,116 रुपए देने का. ये तेलंगाना रियासत बनने के बाद, तेलंगाना सरकार बनने के बाद पहले दलित और गिरजनों के साथ में मुसलमानों के ही दिया गया ये कल्याण लक्ष्मी के साथ शादी मुबारक. जब 50,000 थे जब ही ये काम शुरू हुआ और उसके बाद में 75,000 दिए, अब 1,116 रुपए दे रहे. ये हर एक मजहब को मिलकर रखने के लिए एक गंगा जमुना तहजीब रहना बोल के कल्याण लक्ष्मी शादी मुबारक ऐसा बोलते गए तो बहुत सा स्कीमा ये तेलंगाना सरकार शुरू करे. थोड़े लोग फैलते हिंदू मुस्लिम सिख ईसाई ऐसा नफरत भी पैदा करने के लिए देखते हैं. मैं भाई बहनों से अम्मा लोगों से गुजारिश करता हूँ, वैसा लोगों से होशियार रहिए. अपन ये तेलंगाना रियासत में सब मिलजुल कर रहना. केसीआर गार कलने अंदर कल तेलंगाना वच्चिन तर्वात एक्कड गोडवलकु गानी देनिकि आस्कारं लेकुंटे ఒకట రెండు చోట్లైతే కూడా ముక్కు పాదంతో రన్ కేసులు. అది ఏ మతం అన్న కానీ ఎవరైనా కానీ అందరం కలిసి ఉండాలనేది మన భావన. ప్రతి వాళ్ళు బాగుండాలి. అలా ముస్లిం సోదరులు చదువులో చాలా వెనుకబడ్డారు, చాలా కమిటీ రిపోర్ట్లు వచ్చాయి దళితుల సమానం ఉన్నాయంటే. ఇవాళ ఫక్కర్ సేవం పోల్సక్తే దేశంలో ఎక్కడ కూడా ఇన్ని గురుకుల పాఠశాలలు లేవు. మైనార్టీస్కి వెళ్ళి తాలీంకి ఇతనా స్కూల్స్ ఓపెన్ కరే, మా అచ్చా ఖానా దేరే, వచ్చా పడాయి దేరే, అచ్చా ఓలోకు సోచ్ పూరా బెహతరీన్ తరక్సే కర. అట్లనే మరి టిఆర్ నగర్లో అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు. ఇది అభివృద్ధి కావాలని ఏకైక లక్ష్యంతో అప్పుడు ప్రియతమ నాయకులు కవిత గారు మేము అనుకొని మున్సిపల్లో విలీనం చేసినాం. చేయడమే కాదు మరి ఇవాళ మనం చూస్తున్నాం అంతకుముందు కూడా నా పచ్చని చెట్లు ఇవాళ టిఆర్ నగర్కు అందంగా ఉన్నాయంటే ఆ చెట్లతోటే కనబడుతున్నాం. అట్లా ప్రతి కాడ కూడా 47వ వార్డు కానీ 48వ వార్డు కానీ అక్కడ కూడా మియాబాయికి ప్లాంటేషన్ పెట్టినాం. ఎందుకంటే మనం వీల్సే గలీజ్ గాలి అంతా వీల్చుకునేటి ఆ చెట్లు మనం జీవించడానికి నీడనీయడానికి ప్రతిదానికి ఇచ్చేటి ఆ చెట్లు ఇస్తాయి. కాబట్టి చెట్లను మనం రక్షించుకోవాలి. ఇక్కడ కూడా ఒక పార్క్ చేసుకున్నాం, ఒక మంచి తందరుస్తికి లేక జింబి రాగంగే 47 48 నేను గౌరవ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కోరుతున్నాను. జిమ్ కూడా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. ఇందుకే ఆప్లో సూచన ఏ సర్కార్ అనేకే బాధ కబీబి औरतों के लिए, बच्चों के लिए कोई किसी भी सरकार इससे पहले उठना नहीं देखे. बीदवा उपि इला कल्याण लक्ष्मी पथकम एटते चीरे इच्छी आ चीर नीचे मोदी पड़ते आ बिड गर्भवत अंगनवाडी स्कूलों प्रति रोज को पाल पु इवीं देश इतर दीन कोसम अदन राष्ट्र वा तेलंगा रियासत बनने के बाद 140 करोड़ रुपये 140 करोड़ रुपये 140 महिला पौष्टिक आहारं कोसम. अदे विधा चिंल पुटन तरवा मामूल अंगनवाडी को अंदर बलहन उठे वाल 3 ने 6 ने मूड़ संवसर वरकू वालूर इवीं मन हकल अंगनवाडी वाले अड़ी तेस. अदे विधा अंगनवाडी आया को 1,000 रूपये जीतम उड़ेटे मन गरीब का 1,000 रूपये जीतम हामी 6,000 करे 6,000 टीचर मैं 4,000 उठे वाले स्ट्रैक मैं जीता पाल रोज स्ट्रैक आफी मुझे वर्कर्लू वर्कर् टीचर चेसी गरीब लोग जाते माँ अच्छा पड़ाई देना आ चिंला एबीसीडी ने वाल टीचर् सार पेर पे मुख्यमंत्री गार अंत वाल गौरव पच्चीस जीतमेंटे उन्नो पिछले चुनाव प्ले स्कूल बोलकर रहते माँ बेजाते LKG UKG तो वो बच्चे सामने जाते हैं, गरीब लोगों का पीछे जाते हैं. यहाँ वैसा नहीं. एक गरीब बच्चे भी अंगनवाड़ी स्कूल में तालीम लेना चुवने वाले अंगनवाड़ी टीचर मरी आ तरह मल्ल गर्भवत तरह प्रसूति को सरकार दवाखाना KCR किट इच्छी आड़पील फिर वहीं हमारा लड़की हुए तो 13,000 बच्चे हुए तो 12,000 दे रहे. बहुत हर एक इसमें भी महिलाओं को उसको फ़ायदा करें. और इससे पहले भी मुझे मालूम
सात साल नजदीक हो रहे, मैं सियासत में आके छः साल हो रहे, साढ़े छः साल जब भी आए थे, जब सरपंच साहब सिन्हा थे, एमपीटीसी चांद थे, उसके बाद में अब काउंसलर देवेंद्र नायक भाई और चांद भाई वीलू इक समस्या चाहिए बीद वाल इंडल कावाल मोरल कावालना एकदम उल्टा पुलटा का पानी का मसला बहुत थे, वो एक एक सुधर गए, एक बोले भी एक बार देखे बहुत ख़राब है, वो भी जरूर उसके लिए पैसे ऑलरेडी लगाए पिट में जो उसके भी लगाए, यहाँ भी एक पार्क के लिए लगाए, एक के साथ एक करते रहेंगे। और घरों का भी मैं वादा करता हूँ, जैसा पानी का काम शुरू कराया हूँ चीफ इंजीनियर को लेके आके वहाँ मिनिस्टर को आके 10 करोड़ सेंक्शन कराया हूँ, ये नया काम शुरू हुआ यहाँ से अबलोदी कॉलेज से, यहाँ अभी सुखापेली के लिए और यहाँ के लिए भी दोले के लिए भी फायदा होते, यहाँ बड़ा सम्प बांध रहे पानी के लिए। उसके बाद में घरों के लिए मैं दिन रात एक ही सोच रहा हूँ, अभी भी हमारे चेयरमैन साहब सुने वहाँ थे, अब आते आते भी कल पूरा आते आते भी ये 2-3 महीने से अरबणों जी कॉलोनी वहाँ नूकापेली का घरों के बारे में सोच रहे अपना मिनिस्टर प्रशांत रेड्डी।